నమస్తే, వెల్కమ్ టు ఏఎస్ఏ న్యూస్. కేంద్ర ప్రభుత్వం ముస్లింలకు వ్యతిరేకంగా అమలు చేసిన ఎన్ఆర్సీ మరియు సిఏఏ బిల్లును వ్యతిరేకిస్తూ శుక్రవారం అద్దంకి పట్టణంలో ముస్లింలు నిరసన ర్యాలీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా వైఎస్ఆర్సీపీ పార్టీ అద్దంకి నియోజకవర్గ ఇన్ఛార్జ్ బీసీహెచ్ కృష్ణ చైతన్య ర్యాలీలో పాల్గొని వారి మద్దతు తెలియజేశారు. భవానీ సెంటర్ నుంచి బస్టాండ్ వరకు నిరసన ర్యాలీ కొనసాగింది. ర్యాలీలో ముస్లింలతో పాటు బీసీహెచ్ కృష్ణ చైతన్య కూడా పాల్గొని మద్దతు ఇచ్చారు. హిందూ ముస్లింలు బాయ్ బాయ్ అంటూ నినాదాలు చేస్తూ 100 అడుగుల జాతీయ పతాకాన్ని ప్రదర్శించారు. బస్టాండ్ వద్ద రాస్తా రోకో చేసి నిరసనలు తెలియజేశారు. రాస్తా రోకో వలన కిలోమీటర్ మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. ఈ సందర్భంగా కృష్ణ చైతన్య మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన ఎన్ఆర్సీ మరియు సిఏఏ బిల్లులను ముస్లింలు అందరూ దేశవ్యాప్తంగా వ్యతిరేకిస్తున్నారని, వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున తను ముస్లింలకు అండగా ఉంటారని కృష్ణ చైతన్య తెలిపారు. ఎన్ఆర్సీ సిఏఏ బిల్లులకు వ్యతిరేకంగా ముస్లింలు చేపట్టిన ర్యాలీకి సంపూర్ణంగా మద్దతు తెలియజేశారని కృష్ణ చైతన్య తెలిపారు. మా పార్టీ తరఫున కానీ నేను సంపూర్ణ అది రద్దు చేయాలని నేను సంపూర్ణ మద్దతు ఇస్తున్నాను. ముస్లిం సోదరులకి ఎప్పటికీ నేను కానీ మా పార్టీ నాయకుడు కానీ ఎప్పటికీ మీకు మద్దతు ఇస్తూనే ఉంటామని మరోసారి మేము తెలియజేస్తూ సెలవు. అతిపెద్ద ప్రజాస్వామ్య భారతదేశమైన ప్రజాస్వామ్య దేశంలో ఈరోజు ఈ కులాలకి మతాలకి ఈ రోజు పౌరసత్వాన్ని నిరూపించుకోవాలని చెప్పడం ఎందుకంటే దురాగతమైన పరిస్థితి కూడలేదు. ఇది పెద్ద దుర్మార్గమైన పరిస్థితి, దుర్నీతి. ఈ దుర్నీతిని వ్యతిరేకిస్తూ అన్ని రాజకీయ పార్టీలు కూడా మద్దతు పలుకుతూ ఉన్నాయి. అన్ని కులాల వారు అన్ని మతాల వారికి ప్రజాస్వామ్యంగా మన రాజ్యాంగంలో మొట్టమొదటిగా లౌకిక రాజ్యంగా రూపొందించబడిన మొట్టమొదటి చట్టం ఏదన్నదంటే లౌకిక రాజ్యంగా రూపొందించబడింది. కులాలకి మతాలకి అత్యధికంగా ప్రజాస్వామ్య అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా గుర్తించడానికి మొట్టమొదటి రాజ్యాంగ సూత్రం మన అది మొట్టమొదటిది. దాన్ని వ్యతిరేకిస్తే ఈరోజు 70 సంవత్సరాల తదనంతరం స్వరాజ్యం వచ్చిన 70 సంవత్సరాల తదనంతరం భారతీయులుగా అందుకుని చెప్పండి చాలా దుర్మార్గమైన విషయాన్ని ఖండిస్తూ మనస్ఫూర్తిగా మీకు మా మద్దతు తెలపడానికి హృదయపూర్వకంగా నినాదానికి మన నియోజకవర్గం ద్వారా ఇంకా ద్వారా నగర దృష్టి కూడా తీసుకెళ్ళి మీ సమస్య పరిష్కారం ఎవరు కూడా మీకు మద్దతు ఇస్తా అని చెప్పని సమూహంగా ముస్లిం సోదరులు అందరూ కూడా తెలియజేస్తారు. కేంద్ర ప్రభుత్వం వైఖరి నశించాలి, కేంద్ర ప్రభుత్వ రాజ్యాంగ వ్యతిరేక విధానాలు నశించే ప్రభుత్వ వ్యతిరేక విధానాలు, కేంద్ర ప్రభుత్వ రాజ్యాంగ వ్యతిరేక విధానాలు నశించాలి, కేంద్ర ప్రభుత్వ ముస్లిం వ్యతిరేక విధానాలు నశించాలి, కేంద్ర ప్రభుత్వ ముస్లిం వ్యతిరేక విధానాలు నశించాలి, కేంద్ర ప్రభుత్వం రానున్న స్థానిక సంస్థల ఎన్నికలలో గ్రామ సచివాలయం ఉద్యోగులు అందరూ కష్టపడి పనిచేసి ఎన్నికలు ప్రశాంతంగా జరిగి
జరిగే విధంగా చూడాలని, ఎన్నికల వేళ గ్రామాలలో ఘర్షణలు జరిగే అవకాశం ఉంటే ముందస్తుగానే అధికారులకు తెలియజేయాలని అద్దెంకి మండల పరిషత్ అభివృద్ధి అధికారి రాజేందర్ అన్నారు. అద్దెంకి మండల పరిషత్ కార్యాలయంలో శుక్రవారం రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని గ్రామ సచివాలయం ఉద్యోగులతో సమావేశాన్ని ఏర్పాటు చేయగా ఎంఆర్ఓ సీతారామయ్య, ఎంపీడీఓ రాజేందర్, ఎస్ఐ శ్రీనివాసరావు హాజరయ్యారు. జరిగిన సమావేశంలో ఎంపీడీఓ మాట్లాడుతూ సంక్రాంతి పండుగ ముగిసిన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికల పనులు ప్రారంభమవుతాయి అని, ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన నుంచి ఎన్నికలు జరిగి కౌంటింగ్ ముగిసే వరకు ఉద్యోగులు అందరూ బాధ్యతగా పనిచేయాలన్నారు. ఎన్నికలు అంటే ఎవరూ భయపడవలసిన అవసరం లేదని, గ్రామ నాయకులు ఉద్యోగస్తులకు గాలం వేసే పని అయితే వెంటనే వారి దృష్టికి తీసుకుని రావాలన్నారు. ప్రతి గ్రామంలో 100% పోలింగ్ నమోదయ్యే విధంగా చూసి ప్రతి ఓటరు వారి ఓటు హక్కును వినియోగించుకునే విధంగా గ్రామ సచివాలయం ఉద్యోగులు చూడాలని ఎంపీడీఓ సూచించారు. ప్లస్ రాబోయే ఎలక్షన్లో మీ యొక్క సహాయ సహకారాలు ఏ విధంగా ఉండాలి, మన డిపార్ట్మెంట్ అనే మోటివ్ మీద ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఎలక్షన్ టైంలో పొలిటికల్గా ఎటువంటి ప్రెషర్ ఉండదో, ఉద్యోగస్తులందరూ ఎలక్షన్ కమిషన్ అండర్లో పనిచేయడం జరుగుతుంది. కాబట్టి మీరు న్యూలీ ఈ జాబ్లో ఎంటర్ అయ్యారు కాబట్టి ఎటువంటి పక్షపాతం వహించకుండా ప్యూర్లీ నిజాయితీగా ఏ విధంగా అయితే చట్టపరంగా ఏ విధంగా అయితే మనం ఉద్యోగం చేయాలో అదేవిధంగా మనం మన యొక్క ఉద్యోగాన్ని నిర్వహించి ఈ యొక్క ఎలక్షన్ సక్సెస్ఫుల్గా నిర్వహించాలని నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా ఎక్కడైనా కానీ మనం ఎటువంటి స్వార్థం లేకుండా, ఎటువంటి పక్షపాతం లేకుండా మన విధులు నిర్వహించినట్లయితే ప్రజల నుంచి కూడా మంచి స్పందన వస్తుంది. ఇనిషియల్లీ కొద్దిగా గొప్ప ఇబ్బందులు ఎదురవచ్చు, బట్ ఓవరాల్గా మనకంటూ ఒక బ్రాండ్ ఇమేజ్ పడిపోతుంది. ఆ బ్రాండ్ ఇమేజ్తో మనం మిగతా సర్వీస్ అంతా నెట్టుకురాగలుగుతాం. ఇనిషియల్లీ మీకు ఏదైతే బ్రాండ్ ఇమేజ్ మీకు మీరు సెక్యూర్ చేసుకోగలుగుతారో ఆ ఇమేజ్ మీ ఎన్టీఆర్ సర్వీస్లో మీ వెంట ఉంటుంది. కాబట్టి ఫస్ట్ స్టేజ్లో ఉన్నారు కాబట్టి, మీరు ఇనిషియల్ స్టేజ్లో ఉన్నారు కాబట్టి, కొత్తగా ఉద్యోగంలో చేరారు కాబట్టి ఉత్సాహం కూడా ఎక్కువ ఉంటుంది, ఎక్కువగా విషయాలు నేర్చుకోవాలని ఉంటుంది. దానితో ఇప్పుడు ఎలక్షన్లు కూడా వచ్చినాయి కాబట్టి ఇంకా మీకు కంపెటివ్ వర్క్ కూడా ఇస్తూ ఉంటారు. ఇంట్రెస్ట్గా వర్క్ చేసి ఒకటే మేము వెంపడబడి చేపించడం వేరు, మేము ఏదైనా ఒక మాట చెప్పిన తర్వాత దాన్ని మీరు సెల్ఫ్ ఇంట్రెస్ట్తో చేయటం వేరుగా ఉంటుంది. ఒకరు జిల్లా స్థాయిలో ఎలక్షన్ కమిషన్ అథారిటీ ఉండొచ్చు, కొంత మండల స్థాయిలో ఉండొచ్చు, గ్రామ స్థాయిలో ఉండొచ్చు, వార్డు స్థాయిలో ఏ స్థాయిలో ఉన్నా ఆదేశాలు మాత్రం జిల్లా ఎన్నికల అధికారి అయిన జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం అన్నీ రాతపూర్వకమైన ఆదేశాలు ఉంటే నోటి మాటలు ఏమి ఉండవు, దాని ప్రకారమే మనం చేయాలి. కాబట్టి దానికి మీరందరూ సన్నద్ధంగా ఉండి నాకు తెలిసి మీరు మహా అయితే ఒక 3-4 రోజులు మాత్రమే ఒక సంతోషంగా ఉంటారేమో సంక్రాంతి వరకు. సంక్రాంతి తర్వాత అంటే సార్ ఇద్దరు సార్లు మామూలు ఏం చెప్పారంటే చాలా సింపుల్గా చెప్పారు ఎలక్షన్ అంటే ఏముంది అన్నట్టు, కానీ దానిలో దిగుతే కానీ తెలియదు. ఇది మరి ఉన్నదాంట్లో నాకే ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉన్నది. నేను 2000 నుంచి ఎలక్షన్ చేశాను, 2000లో కృష్ణా జిల్లాలో చేశాను, 2000 గ్రామ పంచాయతీ ఎలక్షన్స్, మండల ఎలక్షన్స్, తర్వాత అదే జిల్లాలో 2006లో చేశాను, తర్వాత 2014 ప్రకాశం జిల్లా సిఎస్పురంలో చేశాను. ఇది నాకు 4 ఎలక్షన్స్. సో గ్రామ పంచాయతీ ఎలక్షన్కి సంబంధించి రూల్స్ రెగ్యులేషన్స్ కానీ ప్రొసీజర్ కానీ పెద్దగా ఇబ్బంది పడాల్సిన పని లేదు. కాకపోతే ఆదేశాలకు అనుగుణంగా తూచా తప్పకుండా చేయడంలోనే మన ప్రతిపద అనుకుంది. అయ్యా నాకు తెలుసులే ఇది ఈ విధంగా ఉంటుందేమో అనుకోని మాత్రం పనిచేయవు, ఆ విధంగా ఉంటేనే మనం పనిచేయాలి. తర్వాత మీకు తెలుసో తెలీదో ఎలక్షన్ కమిషన్లో 24 గంటలు ఏదన్నా డౌట్ వస్తే చెప్పడానికి యంత్రాంగం పనిచేస్తూ ఉంటాం. మనకేమైనా డౌట్ వస్తుందంటే వెంటనే వాళ్ళకి కమ్యూనికేట్ చేస్తే వాళ్ళు వెంటనే మనకి దానికి సంబంధించిన రిలీఫ్ ఇస్తారు. ఏదైనా గడ్డు సమస్య వచ్చింది అధిగమించాలంటే ఆల్రెడీ ఆ పుస్తకంలో ఉండే ఉంటుంది, మనం చదివి ఉండము. వాళ్ళు దాదాపుగా ఒక టీం అనేది ఉంటుంది, 24 గంటలు పనిచేసే టీం. ఇక్కడ ఈ సమస్య ఉంది, దీన్ని ఇలా అధిగమించాలి. ప్రతిదానికి వెనుక వాళ్ళు ఉంటారు. మండల స్థాయిలో మేము ఉద్యమం ఉంటాము, గ్రామ స్థాయిలో మీరు ఉంటారు కాబట్టి క్షేత్రస్థాయిలో ఉండే వాళ్ళకి కొన్ని సమస్యలు ఉండొచ్చు, బహుశా ఎదుర్కోవచ్చు. కాకపోతే అనుభవాన్ని మించిన ఉపాధ్యాయుడు ఎవరు లేరు కాబట్టి ఆ అనుభవం ద్వారా మనందరం జాగ్రత్తగా పనిచేసి మంచి మంచి టీమ్గా ఎలక్షన్స్ కండక్ట్ చేయాలని మీ అందరికీ మరొకసారి. అద్దెంకి పట్టణం నుంచి శంఖవరపాడు గ్రామానికి మద్యం సీసాలను అక్రమంగా తరలిస్తున్న వ్యక్తిని గురువారం రాత్రి ఎక్సైజ్ పోలీసులు అరెస్ట్ చేసి అతని వద్ద నుంచి 26 సీసాలు స్వాధీనం చేసుకుని మీడియా ముందు ఉంచారు.
అతనికి సహకరించిన సేల్స్ కూడా ఎక్సైజ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా ఎక్సైజ్ సిఐ శ్రీనివాసరావు మాట్లాడుతూ, అత్తంగి మండలం శంఖవారపాడు గ్రామానికి చెందిన వ్యక్తి గత వారం రోజుల నుంచి దుకాణం నిర్వహిస్తున్నాడని, గురువారం అద్దెకి వచ్చి పాత బస్టాండ్ సెంటర్ లో ఉన్న ప్రభుత్వం మద్యం దుకాణంలో 26 మద్యం సీసాలు కొనుగోలు చేసుకుని తన ద్విచక్ర వాహనంలో ఉంచుకొని స్వగ్రామానికి బయలుదేరగా వారికి వచ్చిన సమాచారం మేరకు కలువకూరు రోడ్డులో నిఘా పెట్టి వాహనాలు తనిఖీ చేస్తుండగా 26 మద్యం సీసాలు లభించడంతో వ్యక్తిని స్టేషన్ కు తరలించి విచారణ చేయగా పాత బస్టాండ్ సెంటర్ లో ఉన్న మద్యం దుకాణం సేల్స్ మ్యాన్ హస్తం ఉన్నట్లు విచారణలో తేలిందని సిఐ శ్రీనివాసరావు తెలిపారు. 130 జీఆర్ఓలు పనిచేస్తున్న సేల్స్ మ్యాన్ పేరు కొండలరావు. కొండలరావు అనే వ్యక్తి రెడ్డిపాలెంలో ఉండే మిల్క్ షాప్ అతనికి బాటిల్ అధిక రేటుకి తీసుకొని అధిక మొత్తంలో అమ్మాడు. అమ్మినందువల్ల వాడిని మాకు ఆ ఇన్ఫర్మేషన్ తెలిసి మేము దారి కాచి ఆ రెడ్డిపాలెంకి వెళ్ళే మిల్క్ షాప్ నిర్వహణని పట్టుకున్నాం. వాడిని అరెస్ట్ చేసి వాడి దగ్గర ఉన్న బాటిల్ అన్నీ సీజ్ చేసాం. దాదాపు 26 బాటిల్ ఉన్నాయి. బాటిల్ సీజ్ చేసిన తర్వాత ఇవి ఎక్కడి నుంచి తెచ్చారా అని అడిగితే ఎవరు ఇచ్చారంటే టౌన్లో పలానా 130 గజెట్ సీరియల్ నెంబర్ అంటే బస్టాండ్ దగ్గరలో ఉండే షాపు, ఆ షాప్ పేరు చెప్పారు. అక్కడికి తీసుకొస్తే ఆ కౌంటర్లో ఉన్న అమ్మిన వ్యక్తిని కూడా చూపించాడు. ఆ వ్యక్తిని పట్టుకొని విచారిస్తే అతను తాను అమ్మినట్టు ఒప్పుకున్నాడు. అవును, అతని మీద కూడా కేసు బుక్ చేశాం. తీసుకొచ్చి నిన్న కేసు ఇద్దరి మీద కేసు పెట్టి రిమాండ్ పంపించడం జరిగింది. కాబట్టి షాపులో పనిచేసే సేల్స్ మెన్కి సూపర్వైజర్లు అందరికీ ఈ విధంగా తెలియజేపరిచేది ఏంటంటే, ఏ ఒక్కరు కూడా ఒక బాటిల్ లేదా రెండు బాటిలు ప్రభుత్వం చెప్పిన నిబంధనలకు అనుకూలంగా బాటిల్ అమ్మాలి. ఎవరైనా ఎంఆర్పి కంటే అధిక రేట్లకు మొత్తానికి అమ్మినట్టు తెలిసిన అధిక మొత్తం మోతాదులో పరిమితికి మించి బాటిల్స్ అమ్మిన వాడి మీద చట్టరీత్యా ఖచ్చితంగా చర్య తీసుకుంటాం. ఏ అనవసరంగా జైలుకు పోవద్దు, వాడి మీద కేసులు బుక్ చేస్తాం, జైలులో పంపిస్తాం. అలాంటి వాతావరణం సృష్టించకుండా జాగ్రత్తగా అందరూ బిజినెస్ చేసుకోండి. ఎవరు ఉద్యోగాలు వాడు జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని చేసుకోండి. పొరపాట్లు కూడా ఏ ఇష్యూలో కూడా ఎవరికి ఏ చిన్న మిస్టేక్ కూడా జరగకుండా జాగ్రత్తగా చూసుకోండి. ఈ రాబోయేది ఎలక్షన్ సీజను మరియు పండగ వాతావరణం కాబట్టి పరిమితి మించకుండా ఏ సేల్స్ మ్యాన్ కానీ సూపర్వైజర్ కానీ మొత్తం ఎక్కువ మోతాదులో కానీ ఎక్కువ రేట్లు తీసుకొని ఏ విధంగా పాల్పడవద్దు. ఇది అందరికి చెప్పే ఒక స్ట్రిక్ట్ వార్నింగ్. సుపీరియర్ ఆఫీసర్ కూడా ఇదే విషయం అందరికి చెప్పమన్నారు. దీని రీత్యా వాళ్ళందరికీ నోటీసులు కూడా ఇచ్చాము. ఆ నోటీసులు కూడా అందరికి చేరి ఉన్నాయి. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో ఎటువంటి చర్యలు మిస్టేక్స్ పాల్పడకుండా జాగ్రత్తగా. అద్దెంకి మండలం వెలమురిపాడు గ్రామానికి చెందిన కొప్పుల సురేష్ ఆర్మీలో జవాన్ గా విధులు నిర్వహిస్తుండగా 2 రోజుల క్రితం విశ్రాంతి తీసుకునే సమయంలో ఉన్నట్టు ఉండి అనారోగ్యానికి గురికాగా చికిత్స పొందుతూ ఆర్మీ వైద్యశాలలో మృతి చెందగా, జమ్మూ కాశ్మీర్ నుంచి మృతదేహాన్ని స్వగ్రామమైన వెలుమురిపాడుకు శుక్రవారం సాయంత్రం తీసుకుని వచ్చారు. శనివారం వెలుమురిపాడు గ్రామంలోనే అధికారిక లాంఛనాలతో సురేష్ అంత్యక్రియలు జరగనున్నాయి. సురేష్ కు భార్య పిల్లలు ఉన్నారు. కొర్సిపాటి మండలం రావినూతల గ్రామంలో ప్రముఖ చలనచిత్ర హాస్య విలక్షణ నటుడు ఎర్రా గిరిబాబు ఆధ్వర్యంలో ఎర్రా శ్రీదేవి నాగయ్య జ్ఞాపకార్థం ఉచిత మెడికల్ క్యాంపును నిర్వహించారు. దర్శి డిఎస్పీ ప్రకాష్ రావు మెడికల్ క్యాంపును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సినీ రంగంలో ఉండి గ్రామానికి గిరిబాబు కుటుంబం సేవ చేయడం అభినందనీయమని అన్నారు. స్వగ్రామాన్ని మర్చిపోకుండా సేవలు అందించడం గర్వకారణమని డిఎస్పీ కొనియాడారు. సంక్రాంతి పండుగ అంటే రావినూతల గ్రామం అని ప్రకాష్ రావు పేర్కొన్నారు. రావినూతల గ్రామం ఐకమత్యానికి ప్రతీక అని డిఎస్పీ అభివర్ణించారు. అనంతరం రఘుబాబు గిరిబాబు డిఎస్పీ ప్రకాష్ రావు సీఐ అశోక్ వర్ధన్ను సత్కరించారు. గిరిబాబు గారు వారి 67 రఘుబాబు గారు కుటుంబ సభ్యులు ఏర్పాటు చేసిన ఈ మెడికల్ క్యాంప్కి నన్ను ఆహ్వానించినందుకు మొదటిగా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ఈ సంక్రాంతి పండుగ వచ్చిందంటే ముందుగా వారు స్వగ్రామానికి వచ్చేసి ఎక్కడున్నా కూడా ఎన్ని పనులు ఉన్నా కూడా మరి క్రికెట్ పోటీలు తర్వాత మెడికల్ క్యాంప్స్ ఈ కార్యక్రమాలు పెడుతూ దానివల్లనే ఇక్కడ నాకు కూడా తెలిసింది, ప్రజలకు కూడా తెలిసేది ఏంటంటే సంక్రాంతి జరగబోతుంది అనేది ఒక ఇన్సిడెంట్. అది వాళ్ళకి ముందుగా తెలియజేస్తున్నాను. గ్రామాన్ని స్వగ్రామాన్ని మర్చిపోకుండా ప్రతి సంవత్సరం వచ్చి సేవా కార్యక్రమాలు చేస్తున్న గిరిబాబు గారి కుటుంబాన్ని ప్రత్యేకంగా నేను అభినందిస్తున్నాను. మమ్మల్ని ఆహ్వానించినందుకు ప్రత్యేకంగా.
శ్రీ ప్రకాశం ప్రభుత్వ హై స్కూల్ ఎస్ఎస్సి 1989-90 బ్యాచ్ 10వ తరగతి పూర్వ విద్యార్థుల 30వ వార్షిక ఆత్మీయ సమ్మేళనమును ఆదివారం అద్దంకి పట్టణంలోని స్థానిక గీతా మందిరంలో నిర్వహిస్తున్నారని పూర్వ విద్యార్థుల సంఘం కార్యదర్శి జ్యోతి రమేష్ బాబు తెలిపారు. శుక్రవారం అద్దంకి ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ లో పూర్వ విద్యార్థుల సంఘం 30వ వార్షిక ఆత్మీయ సమ్మేళనంకు సంబంధించిన ఆహ్వాన పత్రికలను జ్యోతి రమేష్, నేరళ్ల శ్రీనివాసరావు, ధర్మవరపు వెంకటరావు, శ్రీమన్ నారాయణ, గోరంట్ల నరహరి, ప్రసాద్, రాజేష్, బాలాజీ, శ్రీనివాసరావు, సుధీర్, నిరంజన్ కలిసి ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా జ్యోతి రమేష్ మాట్లాడుతూ ఎస్ఎస్సి 1989-90 10వ తరగతి పూర్వ విద్యార్థులైన వారు 10వ తరగతి పూర్తి చేసుకుని 20 సంవత్సరాలు పూర్తి అయినందున 2015 సంవత్సరంలో వేడుకలు భారీ స్థాయిలో చేసుకున్నారని, అప్పటి నుంచి నేటి వరకు గత 6 సంవత్సరాల నుంచి ఆత్మీయ సమ్మేళనం నిర్వహిస్తున్నారన్నారు. 10వ తరగతి పూర్తి అయి 30 సంవత్సరాలు అవుతుండగా ఆదివారం 30వ వార్షిక ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేశారని జ్యోతి రమేష్ తెలిపారు. 1989-90 10వ తరగతి పూర్వ విద్యార్థులందరూ కుటుంబ సమేతంగా సమ్మేళనంకు తరలి రావాలని పిలుపునిచ్చారు. పూర్వ విద్యార్థులు అన్నట్టు మేము 2015లో మొట్టమొదటిగా 20 సంవత్సరాలు పది పూర్తి చేసిన సందర్భంగా ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అదే సంవత్సరం నుంచి ఈ సంవత్సరం వరకు కూడా ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా గత 6 సంవత్సరాల నుంచి మేము జనవరి 11 లేదా 12 ఎప్పుడైతే ఆదివారం వస్తుందో ఆ రోజు ఈ గెట్ టుగెదర్ ఏర్పాటు చేసుకుంటూ ఆత్మీయ సమావేశాలను ఏర్పాటు చేసుకుంటూ ఉన్నాము. అదేవిధంగా ఈ సంవత్సరం 2020లో ఇప్పటికి 30 సంవత్సరాలు అయింది మా 10th క్లాస్ పూర్తయ్యి. ఆ సందర్భంగా ఈ సంవత్సరం కొంచెం ఘనంగా ఆ 1st 25 సంవత్సరాల సిల్వర్ జూబ్లీ ఎట్లా చేసామో దాదాపుగా అదేవిధంగా చేసేటువంటి విధంగా ప్లాన్ చేయడం జరిగింది. ఈ క్రమంలో ఈ మా మిత్రులందరికీ ప్రతి ఒక్కరికి ఇంటింటికి వెళ్ళి ఇన్విటేషన్ ఇవ్వాలనే ఉద్దేశంతో మేము ఈరోజు ఇన్విటేషన్ తయారు చేయించి ఈరోజు ఆవిష్కరణ చేయడం జరుగుతుంది, ఇన్విటేషన్ విడుదల చేయడం జరుగుతుంది. ఆ సందర్భంగా మేము మా మిత్రులందరికీ ఈ ఆత్మీయ సమ్మేళనానికి తప్పనిసరిగా కుటుంబ సభ్యులతో సహా సతీ సమేతంగా అందరూ కుటుంబ సభ్యులందరూ రావాల్సిందిగా కోరుకుంటూ ఆహ్వానిస్తున్నాము. అదేవిధంగా రేపు 12వ తారీఖు ఈ సంవత్సరం వచ్చేసి మేము ఈ జనవరి 12 ఆదివారం ఈ గీతా మందిరంలో మేము ఈ ఆత్మీయ సమ్మేళనాన్ని 30 వసంతాల ఆత్మీయ సమ్మేళనాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఆ సమ్మేళనం రోజున మేము చదువుకున్నటువంటి పాత హై స్కూల్ అనేటువంటి ఇప్పుడు గర్ల్స్ హై స్కూల్ నుంచి సరస్వతి గృహం దగ్గర సరస్వతి పూజ కార్యక్రమాలు చేసుకొని అక్కడ నుంచి పర్యావరణము, గుణకుంభ పరిరక్షణ, అదేవిధంగా ప్లాస్టిక్ నిషేధం, తదితర నీటి సంరక్షణ తదితర విషయాలతోటి స్లోగన్లతోటి ప్లకార్డులు పట్టుకొని అక్కడ నుంచి ర్యాలీగా మేము మా యొక్క సభా ప్రాంగణం వరకు చేరదలుచుకున్నాము. ఈ విధంగా ఇంతకుముందు మేము 2K రన్ పెట్టి అప్పుడు కూడా ఈ పర్యావరణం అప్పుడైతే నీటి అద్దడి బాగా ఉండటం వల్ల నీటి సంరక్షణ వాటి గురించి మేము ప్లకార్డులు పెట్టి ర్యాలీ చేయడం జరిగింది, 2K రన్ చేయడం జరిగింది. ప్రతి సంవత్సరం ఏదో ఒకటి ప్రజోపకారమైనటువంటి విషయాలు, ప్రజలని చైతన్యవంతం చేసేటువంటి విషయాల పట్ల మా యొక్క సభ్యులందరూ కూడా మా మిత్రులందరూ కూడా చేద్దామనేటువంటి అంత ఖచ్చితంగా పర్లేదు దానికి అని చెప్పేసి ముందుకు రావడం జరిగింది. పౌర్ణమి సందర్భంగా ప్రముఖ పుణ్యక్షేత్రమైన సింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానంలో స్వామివారికి శుక్రవారం లక్షతమలపాకులతో ఎంతో వైభవంగా నాగవల్లి దళార్చన జరిగింది. నాగవల్లి దళార్చనలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకొని నాగవల్లి దళార్చనను తిలకించారు. నాగవల్లి దళార్చనకు అవసరమైన లక్షతమలపాకులను కలవగూరు గ్రామానికి చెందిన కుంద ఆంజనేయులు వారి కుమారులు కలిసి అందజేశారు. నాగవల్లి దళార్చన అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదములు అందజేశారు. ఈ సందర్భంగా వేద పండితులు వంగల హరిశంకర అవధాని మాట్లాడుతూ ఆరుద్ర నక్షత్రం పౌర్ణమి శుక్రవారం కలిసి రావడం ఎంతో విశేషమైన రోజు అని, పౌర్ణమి సందర్భంగా ప్రసన్నాంజనేయ స్వామి వారికి లక్షతమలపాకులతో పూజ 11 ఆకృతాలుగా చేయడం జరిగిందన్నారు. లక్షతమలపాకుల పూజకు లక్షతమలపాకులను కుంద ఆంజనేయులు కుటుంబ సభ్యులు అందజేశారని అవధాని చెప్పారు. ప్రతి నెల పౌర్ణమి రోజున లక్షతమలపాకుల పూజ, ప్రతి నెల అమావాస్య రోజున 10,000 అరటి పండ్లతో కదలీ ఫలార్చన జరుపుతున్నారని, రెండు పూజా కార్యక్రమాల్లో పాల్గొనే భక్తులు ముందస్తుగానే పేర్లు నమోదు చేయించుకోవాలన్నారు. పుష్యశుద్ధ పౌర్ణమి, ఈ పౌర్ణమి విశేషం ఏంటంటే ధనుర్మాసంలో వచ్చే పౌర్ణమి, అలాగే శుక్రవారం ఆర్ద్ర నక్షత్రం, ప్రతి క్షేత్రాల్లో శైవ క్షేత్రాల్లో ఆర్ద్రోత్సవం అని కార్యక్రమం జరుగుతుంటుంది. ఈ రోజున పూర్ణమి చాలా విశేషమైన పూర్ణతిథి అంటారు, అది శుక్రవారం రావడం చాలా విశేషము. పౌర్ణమి శుక్రవారం శివముక్కోటి కూడా అంటారు. ఇవాళ ఆరుద్రోత్సవం, ఎప్పుడైతే ధనుర్మాసంలో ఆరుద్ర నక్షత్రం వస్తుందో రాత్రి కోటప్పకొండలో చాలా వైభవంగా చాలా విశేషంగా అభిషేకం జరిగింది. ఈ శివముక్కోటి ఈ రోజున
ఆరుద్ర నక్షత్రం శుక్రవారం పౌర్ణమి రావడం చాలా విశేషము. ఈ రోజున ప్రతి పౌర్ణమిలాగే మన ప్రసన్నాంజనేయ స్వామి వారికి లక్ష తమలపాకులు పూజ, లక్ష నాగవలీతలార్చన కార్యక్రమం జరుగుతున్నది. ఇప్పుడు 5 ఆవృత్తులు పూజ అయింది, ఆరో ఆవృత్తి పూజ ప్రారంభం చేయాలి. ఈ రోజున ఈ నాగవల్లీతల సమర్పకులు మన సమీపంలో కలవకూరు గ్రామవాస్తవ్యులు కుంద ఆంజనేయులు గారు, వాళ్ళ కుమారు సత్యనారాయణ గారు, వాళ్ళ అల్లుళ్ళందరూ కూడాను ఈ విశేషమైన కార్యక్రమంలో పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదం స్వీకరించి స్వామివారి అనుగ్రహం పొందవలసిందిగా కోరుతున్నాము. నెలకు ఒక్కసారి ప్రతి పౌర్ణమికి 100,000 తమల పాకు పూజ జరుగుతుంది. అలాగే ప్రతి అమావాస్యకి 10,000 కదలీ ఫలార్చన అంటే 10,000 అరటి పళ్ళ పూజతో చాలా విశేషంగా జరుగుతుంది. కాబట్టి 50,000 భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమంలో ఆయా ఫలములు ఆ దళాలు సమర్పించి స్వామివారి అనుగ్రహం పొందవలసిందిగా కోరుతున్నాం. సింగరకొండలో ఉన్న కేఆర్కే డిగ్రీ మరియు పీజీ కళాశాలలో గత వారం నుంచి ఎన్ఎస్ఎస్ విద్యార్థులు నిర్వహిస్తున్న ప్రత్యేక క్యాంపులు శుక్రవారంతో ముగిశాయి. ముగింపు సందర్భంగా కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎంపీడీఓ రాజేందర్ హాజరయ్యి ఎన్ఎస్ఎస్ విద్యార్థులను అభినందించారు. గ్రామీణ ప్రాంతాలలో ఉన్న సమస్యలు పరిష్కారం కోసం విద్యార్థులు కృషి చేయడం సంతోషంగా ఉందని, సామాజిక మార్పు అనేది విద్యార్థి చేతిలో ఉందని రాజేందర్ తెలిపారు. అనంతరం ఎన్ఎస్ఎస్ విద్యార్థులు ఆవరణలో ఉన్న పిచ్చి మొక్కలు తొలగించి శ్రమదానం చేశారు. అనుకోకుండా 26 తారీఖు నుంచి గత సంవత్సరం అంటే 2019 26 క్రిస్మస్ నుండి దాదాపుగా 3 తారీఖు వరకు 24 గంటలు వాస్తవంగా సరిపోలేదు. ఈ ఎంపీటీ సెలక్షన్స్ కానీ సర్పంచ్ ఎలక్షన్స్ కానీ, యాక్చువల్గా మార్నింగ్ కూడా ఒక ఎలక్షన్ సంబంధించిన మీటింగ్ పెట్టుకోవాల్సి వచ్చింది. ఎలక్షన్స్ అంటే ఒక విధంగా యుద్ధంలాగా ఉంటుంది. మాకు చాలామందికి ఒక 2 రోజులు 3 రోజుల ప్రోగ్రామ్ ఉంటుంది. కానీ ఎలక్షన్ ప్రక్రియలో ఉన్నవారు దాదాపుగా 90 రోజుల పాటు మిగతా పనులన్నీ పక్కన పెట్టి దానికే పూర్తిగా అటెన్షన్ చేయాల్సిన పరిస్థితి. సో ఐఎమ్ వెరీ సారీ, ఎందుకంటే ఆ రోజుల్లో ఈ పని లేకపోతే ఖచ్చితంగా నేను 3 రోజులు వచ్చేవాడిని. దానితో ఏంటంటే సింగరకొండపాలెం నేను దానికి స్పెషల్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను. అట్లాగే గోపాలపురం కూడా స్పెషల్ ఆఫీసర్ నేనే రావాల్సింది, రాలేదు. అందుకు వెరీ సారీ. తర్వాత ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్స్ వచ్చినప్పటికి వస్తే, నేను నా కాలేజ్ జీవితంలో నేను ఎన్సీసీలో 3 సంవత్సరాలు చేశాను. ఆ జనరల్ ఆఫీసర్గా నేను అడగబోతున్నాను సార్ని ఇక్కడ ఎన్ఎస్ఎన్సీసీ యూనిట్ లేదా అని. ఎన్సీసీ యూనిట్ త్వరలో రాబోతున్నారు, చాలా సంతోషం. ఎన్ఎస్ఎస్కి ఎన్సీసీకి పెద్దగా తేడా ఏం లేదు, యూనిఫామ్ తప్ప. వాళ్ళైనా క్యాంప్ వెళ్ళినప్పుడు సోషల్ సర్వీస్ అనేది చేయాల్సి ఉంటుంది. మనకేంటంటే ఎన్ఎస్ఎస్లో సంవత్సరానికి 1-2 క్యాంపులు ఒకటి పెట్టుకోవడం, తర్వాత దీనిలో ప్రజల సహకారంతోనే మనం ఎక్కువ పనిచేస్తాం. అద్దెంకి పట్టణంలోని స్థానిక గీతా మందిరంలో శుక్రవారం వాసవి వనితా క్లబ్ నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎంపిక చేశారు. అధ్యక్షులుగా ఆత్మకూరి శిరీష, కార్యదర్శిగా నిచ్చెనమెట్ట అంజలి, ట్రెజరర్గా ఉడుతు విజయలక్ష్మిలను ఎన్నుకున్నారు. నూతన కార్యవర్గాన్ని చిన్ని మురళీకృష్ణ, ఊటుకూరి ఉమా అన్నపూర్ణ, నాగరాజ కుమారి పలువురు కలిసి అభినందనలు తెలియజేశారు. అద్దెంకి పట్టణంలోని స్థానిక భవానీ సెంటర్లో ఉన్న భవిష్య స్కూల్లో సంక్రాంతి పండుగను పురస్కరించుకొని వేడుకలను నిర్వహించారు. సంక్రాంతి పండుగ సందర్భంగా స్కూల్ ఆవరణలో స్కూల్ ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు కలిసి వివిధ రకాల ముగ్గులు వేసి గొబ్బెమ్మలు పెట్టి సంక్రాంతి సంబరాలు చేసుకున్నారు. స్కూల్ విద్యార్థులు హరిదాసులు వేషధారణలో అందరినీ అలరించారు. వీటితో పాటు విద్యార్థులు చే పలు రకాల సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. కొర్సిపాడు మండలం దైవాలరావురు గ్రామంలో శుక్రవారం ఆరుద్రోత్సవం సందర్భంగా శ్రీ హరసాయి హనుమ క్షేత్రం నందు ప్రత్యేక పూజలు జరిగాయి.
ఈ సందర్భంగా ఆలయ అర్చకులు గోపీ శర్వణ శర్మ మాట్లాడుతూ వైకుంఠ ఏకాదశి తర్వాత వచ్చే ఆరుద్రోత్సవాన్ని శివముక్కోటి అంటారని, శివముక్కోటి రోజున సకల దేవతామూర్తులు పార్వతీ పరమేశ్వరుల దర్శనం కోసం కైలాస ద్వారం దగ్గర వేచి చూస్తారని ఆయన తెలిపారు. భక్తులందరూ మోక్షాన్ని ప్రసాదించే పరమేశ్వరుని దర్శించుకుంటే కోరిన కోరికలు తీరుతాయని గోపీ శర్వణ శర్మ పేర్కొన్నారు. పార్వతీ పరమేశ్వరులను విశిష్టంగా నంది వాహనంపై అలంకరించినట్లు ఆయన చెప్పారు. ఉపవాసం ఉండి పార్వతీ పరమేశ్వరులను పూజిస్తే భోగభాగ్యాలు కలుగుతాయని గోపీ శర్వణ శర్మ తెలియజేశారు. మాసంలో వచ్చేటటువంటి ఆరుద్రోత్సవం అంటారు. ఆరుద్ర నక్షత్రాన్ని ఈ యొక్క పుష్యమాసంలో ఆరుద్ర నక్షత్రం ఏ రోజైతే వస్తుందో ఆ రోజుని ఆరుద్రోత్సవం అంటారు. దాన్నే శివముక్కోటి అంటారు. ముక్కోటి దేవతలందరూ కూడా ఈ రోజు కోసం ఎదురు చూస్తూ ఉంటారట. ఆ పార్వతీ పరమేశ్వరుల యొక్క కైలాస ద్వారంలో తెరుచుకొని ఉండి పార్వతీ పరమేశ్వరుల యొక్క దర్శనం చేసుకుందామని ముక్కోటి దేవతలందరూ కూడా ద్వారమందరూ ఉంచుంటారట. అటువంటి యొక్క ముక్కోటి రోజున దేవతలందరూ వస్తారు కాబట్టి శివముక్కోటి అంటారు. మనం వైకుంఠ ఏకాదశి నాన్ని ఆ ముక్కోటి ఏకాదశి అంటాం. అటువంటి వైకుంఠ ద్వారముల తర్వాత కైలాస ద్వారములు ఆ పార్వతీ పరమేశ్వరుల యొక్క ద్వారములందరూ విష్ణుమూర్తి బ్రహ్మాది దేవతలందరూ కూడా ఎదురు చూస్తూ ఆ కైలాసంలోని పార్వతీ పరమేశ్వరులు ఎప్పుడైతే మోక్షాన్ని ప్రసాదించేవాడు ఈశ్వరుడు కాబట్టి అటువంటి మోక్షాన్ని ప్రసాదింపమని అందరూ కూడా భక్తులందరికీ కూడా వరాలు ప్రసాదింపజేయమని ఆ ఈశ్వరుని కోరుకుంటారు ఈ రోజున. కాబట్టి అటువంటి యొక్క శివముక్కోటి పర్వదినోత్సవన ఆరుద్రోత్సవం అంటారు. ఈరోజు ఈశ్వరుడు యొక్క దేవాలయానికి వెళ్ళి పార్వతీ పరమేశ్వరుని ఉత్సవమూర్తిని నంది వాహనంపై అధిరూపింపజేసి ఆ దర్శనం ఎవరైతే చేసుకుంటారో వారు కైలాసంలో ఉన్న పార్వతీ పరమేశ్వరుని దర్శనం చేసుకున్నంత మహద్భాగ్యం కలుగుతుంది. కావున ఈ రోజున దైవాల రావుల్లో కొలువై ఉన్న శ్రీ హరసాయి హనుమక్షేత్రంలో ఉన్న శ్రీ ఉమామహేశ్వర స్వామి వారి అమ్మవారికి విశేషమైన అలంకరణ చేసి అర్చనాది కైంకర్యం చేయడం జరుగుతుంది. ఏసీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.